సాయిజన్ సిద్ధం అనే నినాదంతో నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ నిరసన దీక్ష చేపట్టారు. నాచారం పటేల్గుండ చెరువు వద్ద నిర్వహించిన ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఉప ఇన్ఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి మరియు స్థానిక ప్రజలు భారీగా పాల్గొని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి మాట్లాడుతూ దొమల సమస్యపై 50కి పైగా వినతి పత్రాలు ఇచ్చామని, ప్రతిసారి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. గత 2 సంవత్సరాలుగా చెరువులలో గుర్రపు డెక్క తొలగించాలని విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాచారంలో పలు కాలనీలు దోమలతో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవాలని నిరసన దీక్ష చేపట్టామని తెలిపారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని తెలిపారు. చాలా ప్రధానమైన సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్య. ఈ దోమల సమస్య కోసం నిజంగా 2016 ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్ నగరం అంతా టిఆర్ఎస్ వైపు ఉంటే, మా నిజంగా మా నాచారం దోమలు నన్ను కాపాడి నన్ను గెలిపించినట్లున్నాయి. నిజంగా కూడా నాచారంలో ఉన్నటువంటి ఈ దోమల మీద నేను నిజంగా కూడా దోమల మీద యుద్ధం చేసి ఈ నాచారం నుంచి దోమల్ని తరిమేస్తానని చెప్పి నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, ఇక్కడ ఈ ప్రజలందరినీ నేను కన్విన్స్ చేయడం తోటి వీరందరూ నమ్మకం తోటి నన్ను గెలిపించిండ్రు. నిజంగా కూడా సాయిజన్ శేఖర్ ఈ దోమల సమస్య నుండి విముక్తి చేస్తాడని నమ్మకం తోటి నన్ను గెలిపించడం జరిగింది. ఈ గెలిచిన 2 సంవత్సరాల నుండి కార్పొరేటర్ గారు చాలాసార్లు కౌన్సిల్లో కూడా ఈ దోమల విషయం మీద ప్రస్తావన తీసుకొని వచ్చి ఈ దోమల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విన్నవించినను. ఈ కౌన్సిల్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇలానే ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి ఇట్లా అందరికి కూడా సుమారు 50 లెటర్లు రాసి ఈ సమస్య పరిష్కరించమన్నా కానీ ఎలాంటి సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి దీనికి నిరసనగా మేము ఈరోజు దీక్ష తీసుకున్నాం, సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం. నాచారంలో ఉన్నటువంటి దోమల సమస్య ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చేలా ఈ నిరసన దీక్ష విజయవంతం చేసి మన నాచారం ప్రజల్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతుందని, ఈ చెరువుల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్కను పూడికను తీసి ఈ నాచారం ప్రజలకు దోమలు లేని నాచారాన్ని కల్పిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ దోమల మీద నిర్ణయం తీసుకొని మా చెరువులు శుద్ధి చేయకపోతే మాత్రం రాబోయే రోజులలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మేము నాచారం ప్రజలకు మేము హామీ ఇచ్చింది, దొమ్మల్ని నాచారంగా తీర్చిద్దామని మేము హామీ ఇచ్చాము. మా మీద ఎంతో నమ్మకంతో మా నాచారం ప్రజలు మమ్మల్ని టీఆర్ఎస్ వైపున్నా కూడా కాంగ్రెస్గా మా ఒక మహిళా కార్పొరేటర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మేము గెలిచి 2 సంవత్సరాలు అయినా కూడా మేము 50 లీటర్లు మేము కమిషనర్ గారికి, మేయర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి ఎన్నో లీటర్లు మేము వేయడం జరిగింది. మేము కౌన్సిల్ సమావేశంలో కూడా మేము ప్రశ్న వేసినా మాకు ప్రశ్న రాకపోవడం కూడా సందర్భాన్ని బట్టి మేము మాట్లాడడం కూడా జరిగింది ఈ దొమ్మల సమస్య మీద. కానీ మాకు సరైన సమాధానం ఇవ్వలేదు. 150 చెరువులు ఉన్నాయని కమిషనర్ గారు దాటవేయడం జరిగింది. అందుకే మేము ఈ నిరసన దీక్ష ఈరోజు ఇక్కడ నాచారం ఎర్రకంట చెరువు దగ్గర దీక్ష చేపట్టడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఒక మహిళగా మా నాచారం మహిళల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని మేము దృష్టిలో పెట్టుకొని మేము ఈ దీక్ష చేస్తున్నాము. సాయంత్రం వరకు ప్రభుత్వం మాకు ఏదో ఒక హామీ ఇవ్వాలి. ఈ సముద్ర ఈ 2 చెరువులు గురప్టెక్క తీయించాలి, కూడిక తీత తీయించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి లేవడం జరగదు. ఇంకొకటి కూడా మేము ఈ నాచారం ప్రజలతోటి మేము ఆమర నిరాహార దీక్ష కూడా నేను చేయడానికి ముందుంటానని మేము. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moghlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushayaguda.